పార్లమెంట్ ఎన్నికల నామినేషన్కు సమయం దగ్గర పడుతుండటంతో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా గెలుపు దిశగా ప్రయత్నించేందుకు కూడా ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా అధ్యక్షుడు, బీజేపీ పార్టీకి సంబంధించి పార్లమెంట్ ఇన్ఛార్జ్ నాగం వసుద్రెడ్డి గారితో ఉన్నాం. మేడం, నమస్తే. ఎట్లా ఉంది ప్రచారం కానీ, ప్రజల నుంచి రెస్పాన్స్ కానీ, ఎంపీ ఎన్నికలలో ఎలా ఉండబోతుంది మీ స్టేట్? యావత్ నల్గొండ ప్రజానికం మొత్తం కూడా ఇవి మోదీ ఎన్నికలు, మోదీ గారిని ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రిగా చూడాలి అని యావత్ నల్గొండ ప్రజానికం మొత్తం కూడా కోరుకుంటా ఉన్నది. మరి మరీ ముఖ్యంగా నల్గొండ జిల్లాలో అందరూ కూడా ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా మరి కేంద్రంలో రాబోయేది మోదీ సర్కార్, భారతీయ జనతా పార్టీ. మరి నల్గొండలో భారతీయ జనతా పార్టీ ఎంపీనే ఉంటే మరి అభివృద్ధి ఫలాలు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఇస్తుంది, మరి నల్గొండ కూడా అభివృద్ధి చెందుతుంది. మరి ఇక్కడ కాంగ్రెస్ ఎంపీ అయితే మరి పైన ఉండేది బీజేపీ సర్కార్, ఇక్కడ కూడా బీజేపీ సర్కార్ ఉంటేనే కూడా అభివృద్ధి జరుగుతుందని చెప్పి నల్గొండ ప్రజలందరూ కూడా ఈ కుటుంబ పరిపాలనని అంతం చేయాలి. ఇక్కడ ఈ కోమటిరెడ్డి కుటుంబమైనా, ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబమైనా, జానారెడ్డి కుటుంబమైనా, కంచర్ల కుటుంబమైనా, వీళ్ళందరూ కూడా ఒక కుటుంబ పార్టీగా అవతరించారు. మరి జాతీయ స్థాయిలో సోనియా గాంధీని కూడా ప్రధానమంత్రి కాకుండా కూడా ఆపింది మొత్తం యావత్ దేశ ప్రజలు. ఎందుకంటే కుటుంబ పరిపాలన వద్దనే ఆ రోజు సోనియా గాంధీని ఆపినరు దేశ ప్రజలు. మరి ఇక్కడ కూడా ఈ కుటుంబ పరిపాలన కూడా అంతం చేయాలి, ఒక సామాన్యుణ్ణి ఎంపీ క్యాండిడేట్ ఎంపీని ఎంపీగా గెలిపించుకోవాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ని పెద్ద మెజారిటీతోని నల్గొండ పార్లమెంట్లో, భువనగిరి పార్లమెంట్లో గెలిపించుకోవడానికి ప్రజలు డిసైడ్ అయిపోయినరు. మరి ప్రజల నిర్ణయాన్ని ఎవరు ఆపలేరు. ఈ ఎలక్షన్లో ఈ కుటుంబ పార్లకి కుటుంబ పరిపాలన అంతం కావడం ఖాయం. బీజేపీ పార్టీ అంటేనే ఈడీ సిబిఐతో ఇక ప్రజలను భయపెట్టి, నాయకులను భయపెట్టి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. అంటే వాళ్ళందరూ దొంగలే కదా, తోడు దొంగలు. ఈ బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు దొంగలు. వాళ్ళు దొంగతనాలు చేసినప్పుడు మరి పోలీసు వాళ్ళు వాళ్ళ వెనక తిరగడం అన్నది సహజము. మరి వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళు చూసిన ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ కూడా వాళ్ళ కుటుంబాలు, ఈరోజు మనం తెలుసు వాళ్ళ ఎక్స్ ముఖ్యమంత్రి ఏ రకమైన ఫ్రస్ట్రేషన్కి గురవుతున్నాడు అన్నది మనందరం కూడా గమనిస్తూ ఉన్నాము. వాళ్ళందరూ దోచుక తిన్నారు, తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం దోచుక తిన్నది బీఆర్ఎస్ పార్టీ. మరి వాళ్ళ ఎమ్మెల్యేలు చెప్తున్నారు, మీరు అడగండి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, మీరు ఆఫ్ రికార్డు మీరు అడిగితే చెప్తున్నారు మా రేవంత్ రెడ్డి 20 వేల కోట్లు అప్పుడే సంపాదించిండు, 50 వేల కోట్లు కూడా సంపాదించబోతా ఉన్నాడు సంవత్సర కాలంలో అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. మరి వాళ్ళ కేంద్ర పార్టీకి ఎన్ని పైసలు పంపిస్తున్నాడో ఫ్లైట్లో అవి కూడా వాళ్ళే చెప్తారు ఉన్నారు. మరి తెలంగాణ రాష్ట్రాన్ని మరి దోచుకోవడానికి కొత్తగా వచ్చింది గుంపు మేస్త్రి. మరి ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ, దాని తర్వాత రేవంత్ రెడ్డి. నేను ఇప్పుడే చెప్తున్నా మీకు, మళ్ళా రేపు ఈ కాంగ్రెస్ వాళ్ళ మీద కూడా రేపు మళ్ళా వీళ్ళందరూ కూడా రావాల్సిన పరిస్థితి, ఎందుకంటే వీళ్ళు దోచుగా తింటున్నారు కాబట్టి. మరి సంస్థలు వారి పని వారు చేసుకుంటుంది, దీంట్లో భారతీయ జనతా పార్టీ ప్రమేయం అన్నది ఎక్కడా ఉండదు. సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చెందిన మీకు బీజేపీ జిల్లా అధ్యక్షునిగా ఇటు మోడీ ప్రభుత్వం మీకు అవకాశం కల్పించింది. అయితే మీ పార్టీకి సంబంధించి కీలక నేతలు మీకు సహకారం అందించట్లేరు, పార్లమెంట్ ఎన్నికలలో ఖచ్చితంగా మీకు అపోజిట్లో కూడా మీ పార్టీలోనే వర్క్ చేస్తున్నారనే టాక్ వినపడుతుంది. నేను పార్లమెంట్ అభ్యర్థిని కాదు, నేను జిల్లా అధ్యక్షుడిని. ఇప్పుడు నాకు ఇప్పుడు అందరినీ కూడా సమన్వయం చేసి ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యేగా పోటీ చేసిండో, నిన్న సాయంత్రకాలం కూడా మా ఇదే జిల్లా కార్యాలయంలో సమావేశం జరిగింది. దాంట్లో కొత్తగా ఎవరైతే వచ్చిండ్రో, పోటీ చేసిన వాళ్ళు, ఇండిపెండెంట్గా పోటీ చేసిన వాళ్ళు ఇద్దరు వచ్చిండ్రు భారతీయ జనతా పార్టీకి. పిల్లి రామరాజు గారు వచ్చిండ్రు నల్గొండ గారు, నల్గొండ నుంచి పోటీ చేసిన వారు. మరి సాగర్ నుంచి పోటీ చేసిన లోకపోయిన రమణ ముదిరాజు గారు కూడా చేరిండ్రు, వారిని కూడా చేర్చుకున్నాం. భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిందంటే దానికి ఎంతోమందిని మేము అందరం కూడా చేర్చుకున్నాం కాబట్టి ఈరోజు అతిపెద్ద పార్టీగా మేము ఆవిర్భవించినాం. మరి దాంట్లో భాగంగా అందరినీ కూడా నా బాధ్యత జిల్లా అధ్యక్షునిగా అందరినీ సమన్వయం చేయడము నా బాధ్యత. మరి ఆ మాట చెప్తున్నప్పుడు ఏదో చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉన్నాయన్న మాట కూడా చెప్పాను నేను, ఎందుకంటే ఎటువంటి డిస్టర్బెన్స్ లేవు. ఎందుకంటే ఇవి మోదీ గారి ఎన్నికలు, యావత్ దేశ ప్రజలు, నల్గొండ జిల్లా ప్రజలు మోదీ గారికి ఓటేయాలని చెప్పి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వయస్సుకు అతీతంగా కూడా అందరూ కూడా కోరుకుంటున్న తరుణంలో మోదీ గారి విజయాన్ని ఎవ్వరు కూడా ఆపే పరిస్థితి లేదు. 400 సీట్లు రావడం ఖాయము. ఔరేక్ బార్ మోదీ సర్కార్ ఇస్ బార్ 400 పార్ అంటే 400 సీట్లు దాటిలో నల్గొండ ఎంపీ సీట్ ఉండబోతుందా బీజేపీ? మీరు ఈరోజు ఏ గ్రామంలో ఎవరిని కదిలించినా, పండు ముసలి వాళ్ళని కదిలించినా కూడా, చిన్న పిల్లల్ని కదిలించినా కూడా,
మోదీ గారు తెలివని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. మోదీ గారు తెలివని వాళ్ళు ఈరోజు ఎవరు కూడా గ్రామాలలో కూడా లేరు. ఒకప్పటికి ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ బలం అన్నది గ్రామ గ్రామాన కూడా పెరిగింది. మరి దాంట్లో భాగంగా నల్గొండ జిల్లాలో కూడా మీరు చూస్తారు ఎన్నికల్లో మేము ఎంత మెజారిటీతో గెలుస్తాం మీరు చూస్తారు. అప్పుడే మీ అందరికీ అర్థమవుతుంది ఈ నల్గొండ జిల్లాలో ఏమైందనంటే ఒక లీడర్షిప్ వాక్యూమ్ ఉంది. బేసిక్గా ఒక పెద్ద లీడర్షిప్ వాక్యూమ్ ఉంది. రాజకీయాలకు అతీతంగా కూడా ఒక లీడర్షిప్ వాక్యూమ్ ఉన్నది. కేవలం వాళ్ళందరూ కూడా మంత్రి గెలిచిండు, కోమటిరెడ్డి ఎప్పుడైనా కనిపించండి, నమ్మని ఎవరికి చెప్తుండే రైతుల పరిస్థితి ఏంది, మీ అందరి పరిస్థితి ఎట్లుందంటే నేను క్రికెట్ మ్యాచ్ చూస్తానికి పోతున్నాను ఆయన. అంటే ఇంత మంది వేయడము, నాలుగు కాంట్రవర్సీ స్టేట్మెంట్లు ఇవ్వడం తప్ప నల్గొండ ప్రజల మీద, నల్గొండ జిల్లా అభివృద్ధి మీద వాళ్ళకి ధ్యాస లేదు, సోయలేదు. మరి ఇటువంటి వాళ్ళు మాకు వద్దు అని చెప్పి ప్రజలు నిర్ణయించినప్పుడు మరి నల్గొండ జిల్లాలో ఎవరిని పెట్టినా కూడా గెలిచే పరిస్థితి ఈరోజు ఉన్నది. అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జిగా, నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు, ఈ ప్రాంత ప్రజల సమస్యలు ఏం గుర్తించారు మీరు? మీ పార్టీకి ఓటేసి గెలిపిస్తే ఏం చేస్తారు ఈ ప్రాంతానికి మీరు? SLBC కంప్లీట్ చేయాలని చెప్పి, మరి ఒక స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ రావాలని చెప్పి, మరి రైతుల పక్షాన ఈరోజు మనకు తెలుసు రైతుల రుణమాఫీ అని చెప్పిండ్రు. మరి మీకు తెలుసు ఎటువంటి రుణమాఫీ చేసిండు, మేము రాగానే గవర్నమెంట్ రాగానే చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ఎడ సోయలేడు. మరి వాళ్ళకు రైతు భరోసా లేదు, అసలు రైతు బంధే ఆపేసిండు. ఇంకా కూడా అందరూ కూడా వేచి చూస్తూ ఉన్నారు రైతు బంధు ఎప్పుడు వస్తుందని చెప్పి. మరి అదేవిధంగా మనం నల్గొండలో ఎటువంటి అభివృద్ధి అనేది వీళ్ళు చేయలేరు కూడా. మరి హైవేలే కానివ్వండి, ఈరోజు నితిన్ గడ్కరీ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు దండం పెట్టి కాలు మొక్కి ఫండ్స్ అనేది తెచ్చుకొని ఈయన మేము అభివృద్ధి చెప్తా చేసినామని చెప్తా ఉన్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. మరి అవంతా కూడా కేంద్ర పార్టీ చేస్తూ ఉన్నది. ఈరోజు స్ట్రీట్ లైట్ వచ్చినాయంటే, మహిళలకు సంబంధించి లోన్లు వచ్చినాయంటే, ఎన్నో పథకాలు కూడా ఈరోజు మొన్నటి వరకు మనం చూస్తూ ఉన్నాము. వారందరూ కూడా ఎన్నో పథకాలు కూడా కేంద్ర పార్టీ చేద్దామన్న పథకాలు కూడా ఆపిన పరిస్థితి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిండు. మరి అదేవిధంగా వీళ్ళు కూడా చేస్తున్న పక్షాన మీరు చెప్తున్నారు బీజేపీ పార్టీకి సంబంధించి మీ పార్టీ చరిష్మా కేంద్రంలో ఉన్నది చెప్తున్నారు. నల్గొండ సంబంధించి నల్గొండ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి బీఆర్ఎస్ నుంచి వచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పనిచేస్తున్న టైంలో అప్పటి మీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి లాంటి నాయకులకు కూడా ఆయనకు సంబంధించినటువంటి కొన్ని అంటే గుర్రంబోడు పోడు భూముల విషయానికి సంబంధించి కూడా బీజేపీ లీడర్లని కార్యకర్తలు అందరినీ 40 మందిని 40 రోజులు జైలుకి పంపించారు. అట్లాంటి క్యాండిడేట్ని మీరు ఇప్పుడు ఎంపిక ఎంచుకున్నారంటున్నారు, నిజమే కదా? ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఓడగొట్టినటువంటి వ్యక్తి సైదిరెడ్డి గారు. మొన్న ఎలక్షన్లో కూడా కేసీఆర్ ఏం చేసిండో మీరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడగండి. కేసీఆర్ కాంగ్రెస్ వాళ్ళకి చాలామందికి పైసలు పంపించిండు, దాంట్లో హుజూర్నగర్ కూడా ఒకటి. వాళ్ళ అభ్యర్థికి పంపేలే, వాళ్ళ ఎమ్మెల్యేకి పంపేయలే, ఆయన అపోజిషన్లో ఉన్న కాంగ్రెస్ వాళ్ళకి పంపించిండు. ఆయన అపర చాణిక్యుడు అని చెప్పి కొంతమంది భావించిండ్రు, కానీ మా అందరికి తెలుసు అది తావుబోతు బ్యాచ్ అది. ఇంత ఇంత మంది వేసినప్పుడు వచ్చే ఆలోచనలు అవన్నీ కూడా ప్రజలు స్వీకరించే ఆలోచనలు కావు కేసీఆర్. మరి దాంట్లో భాగమే ఈరోజు అత్యంత కేటీఆర్ గారు కూడా అత్యంత సన్నిహితుడు అని చెప్పుకున్న వ్యక్తి సైదిరెడ్డి గారు. మరి మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈరోజు నల్గొండ జిల్లాలో మంత్రి తర్వాత అత్యంత సన్నిహితుడే సైదిరెడ్డి గారు. మరి అట్లాంటి వాడు మరి నేను దగ్గర నుంచి చూసినోడే ఈరోజు భారతీయ జనతా పార్టీకి వచ్చిండు. కేకే గారు, కేశవ్ గారు ఇది అత్యంత సన్నిహితుడు కేసీఆర్ గారికి. మరి అట్లాంటి వాడు ఇంకో పార్టీ మారిండు. దాని తర్వాత మీరు కడియం శ్రీహరి గారు వారి బిడ్డ ఏం జరిగింది, బొంతు రామ్మోహన్ గారు ఏం జరిగింది, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది కూడా ఈరోజు కేసీఆర్ కుటుంబాన్ని దగ్గర నుంచి చూసిన వాళ్ళందరూ కూడా ఈరోజు పార్టీలు మారిందంటే వాళ్ళ బాగోతం ఏదో దగ్గర నుంచి చూసిన వాళ్ళకి మొత్తం అర్థమైంది. నల్గొండ జిల్లాలో కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా మాతో టచ్లు ఉన్నారు, పెద్ద సంఖ్యలో అందరు చేరడానికి సిద్ధంగా ఉన్నారు. మీ క్యాడర్లోనే చర్చ జరుగుతుంది. ఇప్పుడైతే శానంపూడి సైదిరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి పెట్టే కేసులను ఎదుర్కోవడానికి బీజేపీ పార్టీలో చేరిండు, అలాంటి వ్యక్తి వచ్చి ఇప్పుడు నల్గొండ జిల్లా పార్లమెంట్లో గెలిపిస్తే ఏం చేస్తాడని చెప్పి చర్చించుకుంటున్న పరిస్థితి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీ చరిత్ర తెలిసిన వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ ఎట్లా పనిచేస్తుందని తెలిసిన వాళ్ళందరూ కూడా తెలుసు. కాంగ్రెస్ పార్టీ చేసేదే ఇది ఒక నియంత పరిపాలననే చేస్తారు వాళ్ళందరూ కూడా. వాళ్ళని తట్టుకోవాలి, సూసైడ్ మెంబర్లే వాళ్ళు. వాళ్ళు ఇట్లాంటి కార్యక్రమాలు అందరి మీద కేసులు పెట్టే ప్రక్రియ చేస్తారు వాళ్ళు. ఎందుకంటే అభివృద్ధికి వాళ్ళు చెప్పిండు కదా సీఎం, లంక బిందెలు అయితే ఉన్నాయని వచ్చినాను ఎందుకు ఖాళీ బిందెలు ఉన్నాయని చెప్పిండు. మరి సోయలేని ముఖ్యమంత్రి ఉన్న తర్వాత సోయలేని మంత్రులు, సదురాని మంత్రులు, దద్దమ్మలు, తాగుబోతులు ఏం చేస్తారు? కేసులు పెట్టి అందరినీ కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నమే చేస్తారు ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులు. వాళ్ళకి సోయి లేదు, వాళ్ళు ఇదే ఆఖరి, వాళ్ళు ఇదే లాస్ట్ అని కూడా అర్థమైపోయింది వాళ్ళకి.
నల్గొండలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలకి మంత్రులకి దీని తర్వాత మేము రాజకీయంగా ఎప్పుడు గెలవము, మా పని అయిపోయింది, మరి అందుకే ఉన్న సమయంలో మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఎట్లా దోచుగా తినాలి, నల్గొండ మీద పడి గద్దెలకి ఎట్లా తినాలన్న ఆలోచన తప్ప ఇంకా ఆలోచన లేదు. బీజేపీ పార్టీకి పార్లమెంట్ పరిధిలో ఓట్ బ్యాంక్ ఎంత ఉంది, ఇప్పుడు గెలుపుకు కావాల్సిన ఓట్ బ్యాంక్ కోసం మీరు ఏ విధంగా మీ కేడర్ని సమన్వయం చేసుకోబోతున్నారు, ఫలితం ఏ విధంగా ఉండబోతుంది చివరికి? కులాలకు అతీతంగా, రాజకీయాలు పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరూ కూడా మోదీ కుటుంబ సభ్యులని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు. మరి చరిత్రలో, భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక వ్యక్తి అంటే అందరూ ఓన్ చేసుకున్నారు ఈరోజు ప్రధానమంత్రి మోదీ గారిని మా కుటుంబ సభ్యుడు అని చెప్పి యావత్ భారతదేశ ప్రజానీకం కూడా ఈరోజు వారిని స్వీకరించింది. మరి ఈరోజు ప్రపంచంలోనే భారతదేశాన్ని అతి ఉన్నత స్థాయిలో నిలబెట్టినటువంటి వ్యక్తి మోదీ గారు. మరి అందుకోసం అని చెప్పి మేము ఖచ్చితంగా ఒక 7 నుంచి 8 లక్షల ఓట్లు రావచ్చు భారతీయ జనతా పార్టీకి నల్గొండ పార్లమెంట్ అని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాం. ఇది మోడీ చరిస్మాతో ఖచ్చితంగా నల్గొండ పార్లమెంటు పరిధిలో 8 లక్షల ఓట్లు ఖచ్చితంగా సాధిస్తామని చెప్పి జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్రెడ్డి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. విజువల్ నెస్ మధుతో వెంకటరెడ్డి, న్యూస్ 360, నల్గొండ.